కాదిరి లక్ష్మీనరసింహ క్షేత్రం నందు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కాదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం ఒకసారి తెలుకించచ్చు ఈ యొక్క బ్రహ్మ రథోత్సవానికి దౌనం అనేటువంటిది ఈ యొక్క దౌనాన్ని తమిళనాడు రాష్ట్రం నుండి ఈ యొక్క ఏవైతే విత్తనాలు ఉంటాయో ఈ విత్తనాలు తీసుకొచ్చి ఈ కదిరి ప్రాంతంలో ఏటిగడ్డ అలాగే కదిరి సరౌండింగ్ లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో కేవలం ఒక 20 ఎకరాల్లో మాత్రమే ఈ దౌనం అనేటువంటిది సువాస నా వెదలేటువంటి ఈ దౌనం అనేటువంటి పండుతుంది ఈ యొక్క దౌనం మెరియాలు ఎవరైతే భక్తాదులు వివిధ రాష్ట్రాల నుండి వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి భక్తాదులు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కర్ణ కటాక్ష కృప ఆశీర్వాదం పొందడానికి ఈ బ్రహ్మ రథోత్సవానికి ఈ దౌనం అలాగే మిరియాలు రెండు మిక్స్ చేసి ఈ యొక్క బ్రహ్మ రథోత్సవం మీద చల్లుతారు అలాగే అట్టి పండ్లు వాళ్ళకి ముక్కుబడి ఏమైతే ఉంటుందో కొంతమంది గుమ్మడికాయలు అలాగే స్వామి యొక్క ముక్కుబడి ఏమైతే ఉంటాయో ఆ ముక్కుబడిలో భాగంగా ఈ యొక్క ప్రధానంగా దౌనం మిరియాలు అనేటువంటిది కదిర్ ప్రాంతంలో ఈ యొక్క సువాసన భారతదేశంలోనే ఈ విత్తనాలు తీసుకొచ్చేటువంటి తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇంత సువాసన అనేటువంటిది రాదని చాలామంది తమిళనాడు వాస్తవ్యులు కూడా చెప్తూ ఉంటారు అలాంటే ఈ యొక్క కదిరి ప్రాంతంలో ఒక 20 ఎకరాల్లో కేవలం 20 ఎకరాల్లో మాత్రమే ఈ యొక్క సువాసన వెదజల్లేటువంటి దౌనం పండుతుంది ఈ దీంతో పాటు మిరియాలు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం మీద భక్తాదులు ఒక నమ్మకం విశ్వాసంతో స్వామి మీద ఒక భక్తితో ఈ యొక్క దౌనం మిరియాలు వాళ్ళు ఏదైతే కోరిక కోరుతారో అంటే మాకి ఇంటిల బాతి బాగుండాలి అష్టాశ్వర్యాలు సిద్ధించాలి ఆయురారోగ్యాలు ఉండాలని ఒక నమ్మకంతో ఈ యొక్క బ్రహ్మ రథోత్సవం మీద ఈ దౌనం మిరియాలు చల్లుతారు ఈరోజు మనం ఇది కూడా గమనించచ్చు